అలా అలా ఉందన్న, అలా అలా ఉందా పర్ల. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. అరే ఏంటి ఇది, త్రివిక్రమ్ కనిపిస్తే కొడేస్తాను భయ్యా. ఒరే లంచడుగా ఉందరా అసలు పూగా, నీకు బుర్ర ఉందా? అరే నాకు చదువుకున్నాడుగలు అసలు అగ్గేసి పాటు భయ. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. అగ్గేసి పాటు లంజోడు సినిమా చూడటం వచ్చారా నా కొడుకు? సినిమా బాగుంది నా కొడుకుని రమ్మను, బాగలేదు నా కొడుకుని. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. లంజోడికి కావాలి నెగిటివ్, మహేష్ బాబు ప్రతి సినిమాకి నెగిటివ్ టాక్ కామన్. రేపు చూడండి సినిమా బాగోపోతే చెప్పండి. పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. చూడలేదన్నా, చూడాలి. కుర్చి మాడతా వాళ్ళు తప్ప ఏం లేదు సినిమా. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, కుర్చీ మాడతా తప్ప ఏం లేదు సినిమా. కాలు కుర్చీ మాడతా పడ్డది అంతే. కాంబినేషన్ ఎలా ఉందా, కుర్చీ మాడతా పడ్డది సినిమా ఏం లేదు. అజ్ఞాతవాసిలో సాంగ్స్ అన్నా బాగున్నాయి అన్న, అజ్ఞాతవాసిలో సాంగ్స్ అన్నా బాగున్నాయి. టీవీ చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటలు కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. ఎలా ఎలా గుండెరు కారు, మహేష్ బాబుతో సూపర్ అన్న. మహేష్ బాబు తప్ప ఎవడు దాని సీరియస్ సినిమా తీసుకో అంటే ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు. ఏంటి వంద రోజులు చెప్తున్నారా, అంటే మన ముందు 200 డేస్ కూడా చెప్తున్నారు సార్. మన ముందు చెప్పడం అంటే ఎనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, బ్యాటరీ కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. అస్సలు లేదు బాబు అన్న, మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసిండు. సార్ 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 పొరపాటున ఎదురు థియేటర్ వెళ్ళాలి అనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్. ఏ రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తే కొట్టేస్తారు సార్, నా మాట ఏనండి సార్. లిప్ సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న, మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు, మిగిలిన వాళ్ళు అంతా పండుగ చేసిన సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది మహేష్ బాబు మాస్. సూపర్ ఇస్ ఏ గ్లామరస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్, సెట్ సెంటిమెంట్ అండ్ నంబర్ 1 ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. కుర్చీని మడత పెట్టాడు. చెడగొట్టలేదు, బాగా చూపించాడు, కానీ సినిమా బొక్కలా తీసాడు. అదే తమన్ గాడు ఏం కొట్టలేదు. గురుజీ సార్, గురుజీ పని అయిపోయింది అంట. అదే అనిపిస్తుంది, ఆ రొట్ట స్టోరీలే తీస్తున్నాడు. అదే నాకు బాధ వేస్తుంది, బొక్కగాడు మళ్ళీ పోస్టర్లు అన్ని మాసి పెట్టాడు, సినిమాలో మొత్తం రోతుంది. అంటే ఎప్పుడు అర్థం చేస్తుండే కదా, ఈసారి అమ్మని తీసుకొచ్చింది వేసేసాడు, బాగా వేసేసాడు. కుర్చీ మర్చి పెట్టాడా, సంక్రాంతికి అమ్మ తీసుకొని వచ్చేసాడు. నైస్ అది కాదు అమ్మా, జరుగుంటే చచ్చిపోతుంటారా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాన్ని వాడే పోతే, వాడు చేసిన పాపాలకు నేను పోయిట్టు ఉన్నారు సార్. నిజమే రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కంటే కొరికేస్తాను, వెళ్ళిపోతాడు వెళ్ళిపో.